జమ్మలమడుగులో టీడీపీ క్లోజ్ అయినా, కడప జిల్లా జమ్మలమడుగులో త్వరలోనే టీడీపీ ఖాళీ కానుందన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఆది నుంచి టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం కావడంతో జమ్మలమడుగుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగానే దృష్టి సారించారు. అయినా కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగానే తుడిచిపెట్టుకుపోనుందట. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఈ మాట నిజమేనన్న వాదన అంతకంతకు బలపడుతోంది. జమ్మలమడుగులో పార్టీని తిరుగులేని స్థితిలో ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే ఇప్పుడు ఆ యత్నాల ఫలితమంతా బూడిదల పోసిన పన్నీరులా మారిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ బలోపేతానికి చంద్రబాబు కష్టపడితే ఇప్పుడక్కడ పార్టీ అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందంటే ఆసక్తికరమే కదా. కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లున్న జమ్మలమడుగు సీటుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ టీడీపీకి వీర విధేయుడిగానే కాకుండా టీడీపీ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నేతగా రామసుబ్బారెడ్డి ఫ్యామిలీ ఎదిగింది. వైఎస్ జమానా నుంచి ప్రస్తుతం జగన్ దాకా ఈ నియోజకవర్గంపై తమదైన శైలి వ్యూహాలు రచించిన రామసుబ్బారెడ్డి వెనక్కు తగ్గింది లేదు. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, 2014 ఎన్నికల్లో టీడీపీ నవ్యాంధ్రలో అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ నేతృత్వంలోనే వైసీపీ ఓటమిపాలు కావడంతో జమ్మలమడుగులో రాజకీయం మారిపోయింది. అప్పటిదాకా వైసీపీలో ఉండి ఆ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచిన చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి జంప్ కొట్టేశారు. ఫలితంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీతో ఏళ్లుగా కొనసాగుతున్న వైరాన్ని గుర్తు చేసిన రామసుబ్బారెడ్డి చదిపిరాళ్ల ఫ్యామిలీని టీడీపీలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికప్పుడు రంగంలోకి దిగిన చంద్రబాబు ఇరు వర్గాలను తన వద్దకు పిలిపించుకుని పలుమార్లు రాయబారం నిరపారు. ఇద్దరూ కలిస్తే జమ్మలమడుగులో పార్టీకి తిరుగుండదని, ఇద్దరికీ ఇది కలిసి వస్తుందని పదే పదే చెప్పారు. అంతేకాకుండా ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరినా రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యమేమీ తగ్గించేది లేదని కూడా హామీ ఇచ్చారు. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు పదే పదే చెబుతున్న నేపథ్యంలో అయిష్టంగానే అయినా ఆదినారాయణ రెడ్డి చేరికకు రామసుబ్బారెడ్డి ఎట్టకేలకు ఓకే అన్నారు. వెరసి అక్కడ వైసీపీకి కొత్త నేత తప్పలేదు. పార్టీకి కేడరున్నా నడిపించే నేత లేక కొన్నాళ్లు ఇబ్బంది పడింది. అయితే 2019 ఎన్నికలు వచ్చే నాటికి జమ్మలమడుగులో వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న సుధీర్ రెడ్డి ఇటు రామసుబ్బారెడ్డితో పాటు అటు ఆదినారాయణ రెడ్డిలకు ఝలక్ ఇచ్చారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామసుబ్బారెడ్డిని సుధీర్ రెడ్డి చిత్తుగా ఓడించేశారు. రామసుబ్బారెడ్డికి మద్దతుగా కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి సహకరించినా ఫలితం లేకపోయింది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డితో పాటు కడప పార్లమెంటుకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డి కూడా చిత్తు చిత్తుగా ఓడారు. ప్రత్యర్థులుగా ఉండి స్నేహితులుగా మారిన ఇద్దరు ఓడిపోవడంతో రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిలో డైలమాలో పడిపోయారు. ఇక జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో వైసీపీ జమ్మలమడుగులో తనదైన స్పీడ్తో దూసుకెళ్లింది. ఫలితంగా ఇప్పుడు రామసుబ్బారెడ్డి వైసీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారట. అదే సమయంలో టీడీపీలో కొనసాగలేనంటూ ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరిపోయేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరికకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. రామసుబ్బారెడ్డి వైసీపీలకి చేరికపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే జరిగితే ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డిలను కలిపిన చంద్రబాబు కష్టమంతా బూడిదల పోసిన పన్నీరే కదా. వారిద్దరం కలిస్తే జమ్మలమడుగులో టీడీపీకి తిరుగుండదని చంద్రబాబు భావిస్తే ఇప్పుడు అక్కడ టీడీపీనే అడ్రస్ లేకుండా పోతోందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.